वेलकम बैक गृह निर्माण शाख पै एपी सीएम जगन समीक्ष निर्वहिंचारु हाउसिंग को अत्यंत प्राधान्यता इस्तुन्नामनि चेप्पिन मुख्यमंत्री इल्ल निर्माणंलो निर्देशिंचुकुन्न लक्ष्यालनु चेरुकोवालनि सूचिंचारु गृह निर्माणंलो वेनुकबड्ड जिल्लालपै प्रत्येक दृष्टि पेट्टंडन्नारु आयन एजेंसी प्रांतालो इल्ल निर्माणंपै प्रत्येक श्रद्ध पेट्टालनि कोरारु जगनन्न कालनीलो ड्रैनेज करंट तागुनीरु कनीस वसतुलु कल्पिंचालनि कनीस वसतुल कल्पनलो एट्टि परिस्थितुल्लोनू राजी पडोद्दनि आदेशिंचारु एपी प्रभुत्वं मुंदुकोस्ते लॉजिस्टिक पार्क विजयवाड बाईपास मंजूरु चेस्तामनि केंद्र मंत्री नितिन गडकरी चेप्पारु राजमंड्री हाईवे पनुलकु मंत्री शंकुस्थापन चेशारु 2024 नाटिकि ई हाईवे पनुलु पूर्ति चेस्तामनि हामी इच्चारु आयन 216 नेशनल हाईवे पै मोरंपूडि जोन्नाड जंक्षन् उंड्राजवरं जंक्षन् तेतली कैकवरं दग्गर नालुगु लैन्ल फ्लैओवर्लनु निर्मिस्तुन्नारु 3000 कोट्ल निधुलु केटायिंचामन्नारु गडकरी वाईएसआर कांग्रेस पार्टी जीवितकाल अध्यक्ष पदवी तीर्मानानी मुख्यमंत्री जगन तिरस्करिंचारन्नारु पार्टी प्रधान कार्यदर्शी सज्जल रामकृष्णारेड्डी सीएम जगन तिरस्करिंचडं वल्ल आ निर्णयं मिनिट्स लोकी एक्कलेदन्नारायन दींतो शाश्वत अध्यक्षुडु अनेदी लेदनी सज्जल स्पष्टं चेशारु प्रस्तुतानिकि 5 ఏళ్ల वरकु सीएम जगन अध्यक्षुडिगा उंटारनि सज्जल तेलिपारु आ तर्वात ఎన్నిక జరగనున్నట్లు వివరించారు ఇదే అంశాన్ని ఎన్నికల కమిషన్ కు పంపినట్లు వివరించారు శాశ్వత అధ్యక్షుడి పదవికి సంబంధించి స్పష్టత ఇవ్వమని ఎన్నికల సంఘం అడిగిందని ఇదే అంశాన్ని ఈసీకి చెప్తామన్నారు సజ్జల కేరళలో రాహుల్ గాంధీ 14 రోజు భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాదయాత్రలో ఉన్న రాహుల్ గాంధీని కలవడం ఆసక్తిగా మారింది మరోవైపు పాదయాత్రకు కార్యకర్తలు పార్టీ నాయకులు భారీగా తరలి వచ్చారు मुलुगु जिल्लालो मंत्री सत्यवती राठोड्कु निरसन सेग तगिलिंदी मेडारलो सम्मक्क सारलम्मलकु बतुकम्म चीरलु समर्पिंचे कार्यक्रमानिकि वेल्लारु मंत्री सत्यवती अयिते ई कार्यक्रमानि टीआरएस प्रजाप्रतिनिधुलु कार्यकर्तलु बहिष्करिंचारु दलित बंधु स्कीम एंपिकलो पार्टी कार्यकर्तलकु अन्यायं जरुगुतुन्ना मंत्रि पट्टिंचुकोवट्लेदनि टीआरएस कार्यकर्तलु आग्रहं व्यक्तं चेशारु సికింద్రాబాద్ జిమ్ఖానా గ్రౌండ్స్ దగ్గర తొక్కిసలాట ఉద్రిక్తతకు దారితీసింది క్రికెట్ మ్యాచ్ టికెట్ల కోసం తంటాలు అభిమానులను ఆగమాగం చేశాయి హెచ్సిఏ నిర్లక్ష్యం పోలీసుల అత్యుత్సాహం పలువురిని ఆసుపత్రుల పాలు చేశాయి హెచ్సిఏకు కనీసం టికెట్లు విక్రయించడం కూడా చేత కాదా అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి మరోవైపు జిమ్ఖానా ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది ఘటనపై హెచ్సిఏ అధికారులు వివరణ ఇవ్వాలని ఆదేశించింది టికెట్ల అమ్మకాలపై సమీక్షకు అజరుద్దీన్ సహా హెచ్సిఏ అధికారులు హాజరయ్యారు ఉపల్ మ్యాచ్ టికెట్ల అవకతవకలపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో జరిగిన సమావేశంలో అజరుద్దీన్ రివర్స్ అయ్యారు టికెట్ల గోల్ మాల్ ను లైట్ గా తీసుకున్న అజరుద్దీన్ ఇంత పెద్ద మ్యాచ్ నిర్వహించినప్పుడు చిన్న చితక ఘటనలు జరుగుతాయన్నారు తాను వెళ్లి మ్యాచ్ నిర్వహణ చూసుకోవాలని ఇక్కడ కూర్చొని మీటింగ్ లో పాల్గొన్న లేనన్నారు మ్యాచ్ నిర్వహణ అంటే ఇక్కడ కూర్చొని మాట్లాడనంత ఈజీ కాదన్న అజరుద్దీన్ పోలీసులు లాటి చార్జ్ జరిపే పరిస్థితి రావటాన్ని చిన్న చితక ఘటన అని అన్నారు ఇక ఆన్లైన్ లో విక్రయించడానికి టికెట్లు మిగల్లేదని అన్ని అయిపోయాయని చేతులెత్తేశారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు ఎన్టీఆర్ వైఎస్ఆర్ ఇద్దరు విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు అన్నారు ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్ రాజశేఖర రెడ్డి స్థాయిని పెంచదు అంటూ ట్వీట్ చేశారు విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని తెలుగు జాతి చరిత్రలో స్థాయిని తెలుగు ప్రజల హృదయాలలో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరన్నారు జూనియర్ ఎన్టీఆర్ సంగారెడ్డి జిల్లా రాయకోడ ఎంఆర్ఓ పై వేటుపడింది రాజయ్యను సస్పెండ్ చేశారు జిల్లా కలెక్టర్ శరత్ అతడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు గతంలో రాయకోడలో ఆర్ఐగా పనిచేసిన శ్రీకాంత్ పై కూడా సస్పెన్షన్ వేటుపడింది ఈ నెల 19న బతికున్న మహిళను చనిపోయినట్టు చిత్రీకరించి ఆమెకు చెందిన 27 ఎకరాల భూమిని వేరే వారి పేరు మీద పట్టా చేశాడు రాజయ్య దీంతో సీరియస్ అయ్యి అధికారులు అక్రమ భూ రిజిస్ట్రేషన్ కేసులో ఇద్దరిని సస్పెండ్ చేశారు
డ్రగ్స్ కేసులో హైదరాబాద్ పోలీసుల మేజర్ సక్సెస్ సాధించారు. సోనాలి పోగట్ కేసు నిందితుడు జాన్ స్టీఫెన్ డిసూజాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ డ్రగ్స్ కేసులో నిందితుడిగా ఉన్నాడు జాన్ స్టీఫెన్ డిసూజా. గోవాలో చిక్కిన డ్రగ్స్ గ్యాంగ్ ఇచ్చిన సమాచారంతో 5 రోజుల క్రితం ఆపరేషన్ నిర్వహించారు పోలీసులు. 6 సభ్యులతో కలిసి వెళ్లిన బృందం 4 రోజుల పాటు సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. గోవాలో డ్రగ్స్ కింగ్ పిన్ గా వ్యవహరిస్తున్న జాన్ స్టీఫెన్ డిసూజా అను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. గోవా పోలీసులకు సైతం మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నాడు జాన్ స్టీఫెన్ డిసూజా. అల్లూరు జిల్లా పాడేరు ఐటీడీఏ కేంద్రం ముందు ఆందోళన చేపట్టారు విద్యార్థులు. జూనియర్ కాలేజీలో మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికీ తమకు పాఠ్య పుస్తకాలు ఇవ్వలేదని, అధ్యాపకులు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు కదిలేది లేదన్నారు. అయితే పోలీసులు వారిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ లో ఫుట్పాత్ల ఆక్రమణపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు ట్రాఫిక్ పోలీసులు. లక్డీ కపూల్ పంజాగుట్టలో పాదచారులు నడవకుండా వస్తువులను పెట్టిన వ్యాపార సంస్థలపై కేసులు నమోదు చేశారు. పలువురిపై క్రిమినల్ కేసులు పెట్టారు పోలీసులు. రోడ్లు ఫుట్పాత్ ను ఆక్రమించుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కమర్షియల్ ఏరియాలో ఫుట్పాత్ మీద వస్తువులను డిస్ప్లే చేయడంపై నిషేధం విధించారు. పాదచారులకు వాహనదారులకు ఇబ్బంది కలిగించొద్దని వార్నింగ్ ఇచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఎలుగుబంట్లు భయపెడుతున్నాయి. జీరిగేపల్లి గ్రామానికి తరచూ వస్తున్నాయి. ఆలయాల్లోని ఆహారం కోసం రాత్రి వేళల్లో చక్కర్లు కొడుతున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ లో ఎలుగుబంట్లు సంచరిస్తున్న విజువల్స్ రికార్డ్ అయ్యాయి. దీంతో ఆలయ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్లాలంటే భయపడిపోతున్నారు స్థానికులు. హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో ఇవాళ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. నగరంలోని రాజేంద్రనగర్ మొదలుకుని మణికొండ నార్సింగి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పాత బస్తీ చాంద్రాయణగుట్ట ఫలక్నమా బార్కాస్ మియాపూర్ చందానగర్ మదీనగూడ మాదాపూర్ గచ్చిబౌలి రాయదుర్గం కొండాపూర్ ప్రాంతాల్లో పడిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. బోరబండ ఎర్రగడ్డ సన్నత్ నగర్ ఎస్ఆర్ నగర్ వెంగళరావు నగర్ యూసఫ్ కూడ మైత్రివనం అమీర్పేట్ పంజాగుట్ట ఖైరతాబాద్ సోమాజిగూడ జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ ప్రాంతాల్లో వర్షం పడింది. లోయర్ ట్యాంక్బండ్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. నగరంలో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లోని రోడ్లు చెరువులను తలపించాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. వెల్కమ్ బ్యాక్. దేశంలో మతపరమైన దాడులకు కుట్ర జరిపిన కేసులో ఎన్ఐఏ ఈడీ అధికారులు కూడా ఝడిపిస్తున్నారు. మరోసారి దేశ వ్యాప్తంగా 10 రాష్ట్రాల్లోని 80 ప్రాంతాల్లో దాడులు చేపట్టారు. 106 మందిని అదుపులోకి తీసుకున్నారు. పీఎఫ్ఐ కార్యకలాపాలతో సంబంధం ఉన్న నేతల ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. యూపీ కేరళ ఏపీ కర్ణాటకలో సోదాలు నిర్వహిస్తున్నారు. కేరళలో ఈడీ ఎన్ఐఏ సంయుక్తంగా పీఎఫ్ఐ సంబంధిత వ్యక్తుల ఇళ్లలో సోదాలు చేస్తున్నారు. తిరువనంతపురంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్త ఎన్ఐఏ ఈడీ దాడుల సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక సమావేశం నిర్వహించారు. ఎన్ఫోర్స్మెంట్ సెక్యూరిటీ చీఫ్లతో భేటీ అయ్యి వారు సేకరించిన సాక్ష్యాలపై సమీక్షించారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా హాజరయ్యారు. పీఎఫ్ఐ సంస్థలపై ఉక్కుపాదం మోపే దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం పీఎఫ్ఐని నిషేధించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఉదయపూర్ ఒప్పందం ప్రకారం పార్టీలో ఒక్కరికి ఒక్క పోస్ట్ మాత్రమే వర్తిస్తుందని రాహుల్ గాంధీ చెప్పారు. భారత్ జోడో యాత్రలో భాగంగా కేరళలో పర్యటిస్తున్న ఆయన ఎర్నాకుళంలో మీట్ ది ప్రెస్ లో అధ్యక్ష ఎన్నికపై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు అంటే పదవి కాదని సైద్ధాంతిక వ్యవస్థగా అభివర్ణించారు. అధ్యక్ష బరిలో లేనంటూ రాహుల్ క్లారిటీ ఇచ్చేశారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి అంటే ఒక విధంగా దేశానికి ప్రాతినిధ్యం వహించడమేనన్నారు. తన నిర్ణయాన్ని గతంలోనే చెప్పానన్న ఆయన తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు. పంజాబ్ గవర్నర్ వైఖరిని ఖండిస్తూ రాష్ట్ర ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు ఇవాళ ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. అయితే సీఎం భగవంత్ మాన్ కు ఈ అవకాశం ఇవ్వకుండా రాష్ట్ర గవర్నర్ అడ్డుపడ్డారు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్ అనుమతి ఇవ్వలేదు. దీంతో ఆమ్ ఎమ్మెల్యేలు ఇవాళ గవర్నర్ ఇంటికి మార్చ్ చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రత్యేక అసెంబ్లీ నిర్వహిస్తామని సెప్టెంబర్ 27న ఆ సమావేశాలు ఉంటాయని సీఎం మాన్ తెలిపారు.